సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నేడు ఏపీ కేబినెట్ సమావేశం, సీఎం జగన్ అధ్యక్షతన జరగబోతున్న భేటీ, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీపై చర్చ. నేడు కేసీఆర్ డిశ్చార్జ్, ఇటీవల హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ, వారం రోజులుగా యశోదాలోనే ఉన్న మాజీ సీఎం. నేడు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్, ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్న తమిళసై, రేపు ధన్యవాద తీర్మానం. మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డి స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీస్, తక్కువ ఖర్చుతో నిర్మిస్తామన్న రేవంత్, అసెంబ్లీ మండలికి ఇప్పుడున్న భవనాలు చాలవన్న సీఎం. నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త నిబంధన, ఆధార్ కార్డు చూపిస్తేనే జీరో టికెట్ జారీ, తెలంగాణ వ్యాప్తంగా అమలు. జనవరిలో హైకోర్టు భవనానికి శంకుస్థాపన, రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో నిర్మాణం, సీఎం రేవంత్ ను కలిసిన చీఫ్ జస్టిస్ అలోక్. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల భద్రత తొలగింపు, గన్మెన్స్ ని విత్డ్రా చేసిన తెలంగాణ పోలీస్ శాఖ, కొత్త ఎమ్మెల్యేలకు భద్రత. ఏపీలో మూడో రోజు అంగన్వాడీల ఆందోళన, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు న్యాయపరమైన సమస్యలు తొలగించాలని సమ్మె. మోసం చేసినోళ్లను వదిలేది లేదు, ఇక బేట మొదలైంది, మన్నుల్ని ఆపేటోడు లేడన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ములుగు జిల్లాలో పోలీస్ నిఘా, సరిహద్దు ప్రాంతాల్లో డేగ కన్ను, 70 ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. మేడారం జాతరకు ఘనమైన ఏర్పాట్లు, ఇప్పటికే 75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం, శాశ్వత ప్రాతిపదికన పనుల జాతర. నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం, కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం, సమావేశానికి హాజరు కానున్న తరుణ్ చూగ్. శంషాబాద్ ల్యాండ్స్ పై హైకోర్టు తీర్పు, 181 ఎకరాల భూములు హెచ్ఎండిఏకే చెందినవన్న న్యాయస్థానం, అక్రమదారుల డిస్మిస్. తెలంగాణ హైకోర్టు ఏఏజీ నియామకం, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా తేరా రజనీకాంత్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎయిమ్స్ క్యాషియర్, బంగారం 2 లక్షల క్యాష్ ఉన్న బ్యాగ్ చోరీ, ఘట్కేసర్ బ్యాంక్ బయట చోరీ. ఢిల్లీలో ఒకే రోజు సీఈసీని కలిసిన వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు, దొంగ ఓట్లపై పోటాపోటీగా కంప్లైంట్స్, 10 లక్షల ఫేక్ ఓట్లున్నాయన్న కనకమేడల. వణుకుతున్న తెలంగాణ, సిరిపూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు, చలిమంటలతో సేద తీరుతున్న జనం. పాడేరు ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు, పంజంగి మేఘాల కొండకు తాకిడి, సందడి చేస్తున్న పర్యాటకులు. మహారాష్ట్ర గడ్చిరోలీలో ఎన్కౌంటర్, ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతి, మృతుల్లో కసమ్నూల్ దళ కమాండర్ బట్టి ప్రభాకర్. లోక్సభలో స్మోక్ దాడి ఘటనలో 7 నిందితులు అరెస్ట్, లొంగిపోయిన లలిత్ మోహన్ జా, విచారణ ప్రారంభించిన ఢిల్లీ పోలీస్. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ సమం, 3వ టీ20లో 106 పరుగుల తేడాతో భారత్ గెలుపు, రాణించిన సూర్యకుమార్, కుల్దీప్ యాదవ్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.